వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించడంలో సచివాలయ సిబ్బంది కీలకంగా మారారని ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయాల యందు విధులు నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బందికి 2వ విడత ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన సందర్భంగా పురపాలక సంఘం కార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు రెగ్యులరైజ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సంబంధిత సెక్రటరీలకు అందజేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ పాల్గొన్నారు. వార్డ్ అడ్మిన్స్ 2, ఎడ్యుకేషనల్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 4, శానిటేషన్ ఎన్విరాన్మెంట్ 6, ప్లానింగ్ సెక్షన్ 18, మొత్తం 30 మంది ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకుని రెగ్యులరైజ్డ్ ఉత్తర్వులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే సచివాలయ ఉద్యోగ నియామకాలు చేపట్టిందని, అప్పటి నుంచి ఈ శాఖను సీఎం జగన్ మానసపుత్రికగా చూస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించడంలో సచివాలయ సిబ్బంది కీలకంగా మారారని ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ అన్నారు. బహుశా సచివాలయ సిబ్బంది మీ అందరూ ఈ 3 సంవత్సరాలు బాగా జాయిన్ అయి ఉంటారు. ఇంకా 45 రోజులు కూడా ఇంకా బాగా ఈ ఎక్స్పీరియన్స్ క్యారీ అవుతా ఉంటుంది. సో మీ అందరినీ ఈ శాసనసభ్యుడిగా అప్పుడు ఏంటంటే, నా టైంలోనే మీరందరూ నియమించారు. మళ్ళీ మా నేను శాసనసభ్యుడు మీ అందరికీ చేసి ఇచ్చే అవకాశం నాకు కలిగినందుకు నేను సంతోషం. మనకున్న వ్యవస్థలో పొలిటికల్ నాయకులు అంటే ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న నేను కానీ చైర్మన్ కానీ లేకపోతే వైస్ చైర్మన్ కానీ లేకపోతే కౌన్సిలర్స్ కానీ మనకున్న వ్యవస్థ, అలాగే సచివాలయంలో మీ అందరూ కార్యక్రమాలు, అలాగే మున్సిపల్ రెవెన్యూ, ఇవన్నీ మనందరం కలిపి సమన్వయం తెలియనప్పుడే ప్రజలకు ఎక్కువ న్యాయం చేయాలి, ఎక్కువ మన టైంలో చేయగలుగుతారు. ఈరోజు మీ అందరినీ ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి పేరు వచ్చిందంటే మీరందరూ మనందరం కలిసి బాగా పనిచేస్తున్నాం. ఎందుకు ఇవాళ సంక్షేమానికి మనకు అంత పేరు వచ్చింది? ప్రభుత్వం సంక్షేమం ఇవ్వడం అంటే ప్రజల దగ్గరికి చేరే దాంట్లో సొమ డబ్బులు కూడా చేరేయగలరు. దేశ చరిత్రలో సచివాలయ వ్యవస్థ వాటి వాలంటీర్ వ్యవస్థ నుంచి బెనిఫిట్ దాన్ని ఐడెంటిఫై చేయడం, బెనిఫిట్ దాన్ని లబ్ధిని డైరెక్ట్గా వారి అకౌంట్లో ఎక్కడా కూడా వివక్ష లేకుండా అవినీతి లేకుండా 5 వయసులతో సహా వారికి డైరెక్ట్గా అకౌంట్లో పడటం బహుశా దేశ చరిత్రలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ద్వారా మనం తీసుకొచ్చిన ఈ వ్యవస్థ ద్వారా చేసి చూపాము. ఇది దేశానికే ఆదర్శం. ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి ఇచ్చాం, ఇచ్చింది మీరు మేమేక తీసుకుంటాం మనిషిలేక దీనికి ఎక్కడ అబద్ధం? ఇంత పారదర్శకంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మీ శాసనసభ్యుడు, ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు సమావేశంలో చైర్పర్సన్ సైత్ కాలేదన్న సింగ్, మున్సిపల్ కమిషనర్ జస్వంత్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, మున్సిపల్ మేనేజర్ అప్పలరాజు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మీకంతా మీ ఉద్యోగంలో పర్మనెంట్ అవుతున్న ఈ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఏ పేదవారికి అయితే ఏ అర్హులైన పేదవారికి మీరు సంక్షేమ పథకాలు అందించడంలో వారికి అందించవలసిన ఏ పథకాలైనా సరే
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెమసాని థియేటర్లో సంవత్సరం పాటు ప్రదర్శిస్తున్న ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు మేజర్ చంద్రకాంత్ చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు అధిక సంఖ్యలో విచ్చేసి థియేటర్ ని హౌస్ ఫుల్ చేశారు. శత జయంతి సత్కారాల పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గాయని కళాకారిణి మరియు సంగీత నపరాలు ఉప్పలూరి శారదా చలపతిని థియేటర్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సన్నిహితులు కమ్మెల రజని, చక్రాల శివనాగలక్ష్మి, మహాలక్ష్మి, పంచమతి భాస్కరరావు, బెట్రా యుగంధర్, ఉప్పలూరి శేషాచలపతి, ముద్దాభక్తుని రమణయ్య, ఒగ్గు వెంకట కృష్ణారావు, కోతరపురి లీలా కృష్ణలను సత్కరించారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా 365 రోజులు రోజుకొక కళాకారుని చొప్పున చేస్తున్న సన్మానంలో ఈరోజు నన్ను భాగస్వామిగా చేసిన సభ్యులందరికీ కూడా కమిటీ మెంబర్స్కి ధన్యవాదాలు. ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో జరుగుతున్న బాలకృష్ణ గారి సారథ్యంలో బుర్రా సాయి మాధవ్ గారి నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెంబసాని పోతురాజు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, దేవరపల్లి భవానీ, ఇదర శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జగన్, ఉప్పానేని రాఘవరావు, ముళ్లపూడి వెంకట్, సూర్యదేవరు లీలావతి, నల్లూరి శ్రీనివాస్, నర్సయ్య, ఉమ్మలేని ధర్మారావు, ఎన్సీసీ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారి శత జయంతి మహోత్సవాల్లో భాగంగా సంవత్సర కాలం పాటు ఉచితంగా సినిమా ప్రదర్శన అనేది ఏర్పాటు చేసినటువంటి మా నాయకులు, గౌరవనీయులు, మాజీ మంత్రి వారిలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, నటరత్న యువరత్న నందమూరి బాలకృష్ణ గారికి, బుర్రా సాయి మాధవ్ గారికి, అలాగే ఈ కమిటీ ఉత్సవ కమిటీ వారికి ఈ సందర్భంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం నందు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు బుధవారం నిత్య హోమం, ఆలయ బలిహరణ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలలో భక్తులు, దేవస్థాన అర్చకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. సరిగా
గుంటూరు జిల్లా తనాలి పట్టణం వైకుంఠపుర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజున మూడవ రోజు ఉదయం స్వామివారికి నిత్య హోమాలు విశేష హోమాలు బలి ఆలయ బలి నిర్వహించడం జరిగింది. సాయంత్రం ఈ రోజున స్వామివారు గజవాహనంలో గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. రేపు ఉదయం ఆలయంలో నిత్య బలిహరణ విశేష హోమాలు సాయంత్రం 6:30కి స్వామివారికి ఎదుర్కోలోత్సవం 7:30కి స్వామివారి దివ్య కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. అలాగే 12వ తేదీ ఉదయం స్వామివారి గరుడ సేవ సాయంత్రం 6:30కి దివ్య రథోత్సవం నిర్వహించబడుతుంది. తెనాలి బాలాజీరావుపేటకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కొలసాని భూపతి నాయుడు ఇంట్లో చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడిన దుండగులు బీర్వాల్లో ఉన్న విలువైన బంగారు ఆభరణాలు వెండి వస్తువులు అపహరించుకు వెళ్లారు. వివరాల్లోకి వెళితే త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీరావుపేటకు చెందిన కొలసాని భూపతి నాయుడు కొల్లిపర మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసి పదవి విరమణ చేశాడు. మహేంద్ర కాలనీలో తన సొంత ఇంట్లో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్ లో ఉంటున్న తన కుమారుడి గృహ ప్రవేశం ఉండటంతో ఈ నెల 2వ తేదీన అంతా కలిసి ఇంటికి తాళాలు వేసి హైదరాబాద్ వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం వీరి ఇంటికి వచ్చిన పని మనిషి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గుర్తించి ఫోన్ ద్వారా వారికి సమాచారం ఇచ్చింది. చోరీ జరిగినట్లు గుర్తించి భూపతి నాయుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి హైదరాబాద్ నుండి రాత్రి బయలుదేరి బుధవారం ఉదయానికి తెనాలి చేరుకున్నారు. ఇంట్లో బీరువాలు తెరిచి ఉండడం, సామాన్లు మొత్తం చెల్లాచెదురుగా ఉండడంతో బీరువాలో బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బీరువాలో ఉండాల్సిన 75 గ్రాముల హారం, 10 గ్రాముల చెవిదిద్దులు కనిపించకపోవడంతో అవి చోరీకి గురైనట్లు గుర్తించారు. వీటితో పాటు కొన్ని వెండి వస్తువులు 32,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు నిర్ధారించారు. అలాగే కింద పోర్షన్లో ఉంటున్న భూపతి నాయుడు తల్లి ఇంట్లో కూడా కొన్ని వెండి వస్తువులు 10,000 రూపాయల నగదు చోరీ జరిగినట్లు గుర్తించారు. అయితే తొలుత 350 గ్రాముల బంగారం చోరీ జరిగిందని అనుకున్నప్పటికీ కొన్ని ఆభరణాలు సేఫ్గా ఉండడం, కొద్ది మొత్తంలో మాత్రమే అపహరణకు గురి కావడంతో ఇటు ఇంటి యజమానులతో పాటు అటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. త్రీటౌన్ సిఐ యు శ్రీనివాసులు, ఎస్ఐ విజయ్ కుమార్ సిబ్బందితో సహా అక్కడకు చేరుకుని బాధితుల నుండి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు. మహేంద్ర కాలనీలో కొలకాని నాయుడు వీళ్ళు వచ్చేసి టీచర్గా కొలత పని చేస్తుంటారు. వీళ్ళు వచ్చేసి వాళ్ళ కొడుకు కూతురింటికి సాఫ్ట్వేర్ హైదరాబాద్లో పనిచేస్తుంటే అక్కడికి వెళ్ళారు. వీళ్ళు లేని టైంలో ఎవరు గుర్తెళ్ళిన దొంగలు వచ్చేసి లోపలికి వచ్చేసి కొన్ని వస్తువులు తీసుకోమయ్యారని మాకు సమాచారం ఇచ్చడం జరిగింది. వాటిల్లో చాలా వస్తువులు 90% వస్తువులకి దొరికాయి అదృష్టవశాత్తు. అలాగే మిగతా వస్తువులు ఏమేమి తీసుకుపోయినాయో వాటి మీద మేము ఇన్వెస్టిగేషన్ చేసి కేసు కట్టి త్వరలో ఆ ముద్దాయిల్ని పట్టుకొని పోటీ పెట్టడం జరుగుతుంది. అలాగే మేము మీ ద్వారా మిగతా వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే మన దగ్గర ఎల్ఐసిఎస్ కెమెరాస్ ఉన్నాయి. దయచేసి ఎవరైనా సరే ఎండాకాలం ఎవరైనా బంధువులు ఇంటికి పోయేటప్పుడు వాటిని యూజ్ చేసుకోవాల్సిందిగా. మేము గత వారంలో నుంచి ఇంట్లో లేము. నిన్న చుట్టుపక్కల వాళ్ళు చూసి మాకు ఫోన్ చేశారు, మా ఇంటి దగ్గర తలుపు బద్దలు కొట్టింది అని. మా కింద అనుమానం వచ్చి పైన ఇల్లు చెక్ చేయమంటే పైన కూడా చూసి మాది కూడా వెనకాల డోరు బద్దలు కొట్టిందని చెప్పారు. ఇంకా సరైన మెట్ల దగ్గరకు వచ్చి చూస్తే వంటగది కిటికీలో నుంచి చూడగా బెడ్రూమ్లో బీరువా తలుపు తెరిసింది. మేము హైదరాబాద్ నుంచి వచ్చేపటికి వాళ్ళ మార్నింగ్ 7 అయింది. 7కి వచ్చి పోలీసులు ఉన్నారు అప్పుడు ఇంట్లో. పోలీసులు వచ్చాక మేము తాళాలు తీసి వెళ్ళి చూడగా బీరువా మొత్తం చల్లా చెదురుగా లాకర్ మొత్తం క్లీన్ చేసేసింది. మొత్తం సామాన్లన్నీ మంచం మీద పడేసి ఉన్నాయి. మేము మొత్తం పోయినాయి అని అనుకున్నాం. బంగారం సామాన్లు, వెండి సామాన్లు, డబ్బు. తర్వాత క్రూస్ టీమ్ వచ్చి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేస్తా ఉన్న సామాన్లన్నీ చెక్ చేస్తుండగా కొన్ని బంగారు సామాన్లు దొరికే, కొన్ని బంగారు సామాన్లు కనిపించలేదు. వెండి సామాన్లు అయితే పూర్తిగా కనిపించలేదు. హారము, చోళీ, వెండి గిన్నెలు, కుంకుమ బర్ను, గ్లాసు, ప్లేటు, వెండి విగ్రహం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెకండ్ ఫేజ్ ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగులకు రెగ్యులరైజ్డ్ ఉత్తర్వులను అందజేసిన ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్.
తెనాలి నూతన డిఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జనార్దన రావు. పట్టణ బాలాజీరావుపేటలో చోరీ, నగదు బంగారు వెండి ఆభరణాలు అపహరణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.